మై యూట్యూబ్ ఛానల్ శోభా శెట్టి. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడే మీ అందరికీ ఆల్రెడీ తెలిసిపోయింది కదా ఈ రోజు నేను ఏ వీడియో చేస్తున్నాను అనేసి. ఎస్, మీ అందరూ అడిగినట్టుగా ఫ్రిడ్జ్ టూ. ఎస్, చాలా రోజుల నుంచి అందరూ నాకు కామెంట్స్ పెడుతున్నారనమాట, మీ ఫ్రిడ్జ్ టూ చూపించండి ఎలా ఉంది ఏంటి అనేది. సో ఎలాగో బెంగళూరుకి వచ్చాను కాబట్టి ఈ రోజు మా బెంగళూరు ఫ్రిడ్జ్ టూర్ ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నారు ఏంటుంది అనేది ఈ రోజు నేను చూపిస్తాను. సో దానికి ముందు ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. ద థింగ్ ఏమంటే, అందరి ఇంట్లో ఎలా ఫ్రిడ్జ్ ని అయితే ఆర్గనైజ్ చేసుకుంటారు, సో ప్రతి ఒక్కరూ అలాగే ఆర్గనైజ్ చేసుకుంటారు. ఐ మీన్ టు సే, బేసిక్ నీడెడ్ ఏదైతే కావాలో అంత కంప్లీట్ అంత ఫ్రిడ్జ్ లోనే అందరూ పెట్టుకుంటారు. సో మా ఇంట్లో కూడా అంతే. అది కాకుండా ఇంకేదైనా వెరైటీగా ఏదైనా ఆర్గనైజ్ చేసుకున్నారా అనేది మీ క్యూరియాసిటీ కాబట్టి సో చూపిస్తాను. మా బెంగళూరు ఇంటి ఫ్రిడ్జ్, సో గ్రే కలర్. సో డెఫినెట్లీ అందరికి ఫ్రిడ్జ్ లో వచ్చేసి ఇలాంటి గ్రే షేడ్స్ ఎక్కువ నచ్చుతుంది కదా. సో మా ఇంట్లో మా మమ్మీ కూడా అంతే. సో గ్రే కలర్ నచ్చింది కాబట్టి గ్రే తీసుకున్నాము. మరీ ఎంత పెద్దది కాదు, చిన్నది కాదు, ఒక మీడియం లోనే ఉంది అనమాట. బికాజ్ ఇద్దరే ఉంటారు కాబట్టి మాక్సిమం ఇద్దరికి ఇది సరిపోతుంది అనేసి ఇదే తీసుకున్నాం. దీన్ని వచ్చి చాలా సంవత్సరాల నుంచి ఇదే యూజ్ చేస్తున్నాము. అండ్ మనం ఉండేది ఓపెన్ కిచెన్ కాదు కాబట్టి, సో దీన్ని మమ్మీ కిచెన్ లోనే పెట్టుకున్నారనమాట. సో ఎందుకంటే కిచెన్ కొంచెం స్పేస్ ఎక్కువ ఉంది మాకు, సో కాబట్టి కిచెన్ లోనే పెట్టుకున్నారు. సో ఓపెన్ చేద్దామా, ఓపెన్ చేసి ఏముంది అనేసి చూద్దామా. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఈ ఫ్రిడ్జ్ గురించి అండ్ దీంట్లో ఏదేది ఉంది అనేది నాకైనా మా మమ్మీ ఎక్స్ప్లెయిన్ చేస్తేనే బాగుంటుంది, ఎందుకంటే తనే యూజ్ చేస్తారు కాబట్టి. బట్ ప్రాబ్లం ఏమంటే మమ్మీకి తెలుగు రాదు కాబట్టి, ఏంటి ఏది చెప్పడానికి రాదు కాబట్టి నువ్వే చెప్పమన్నారు. సో కాబట్టి ఏది ఎందుకు వాడాలి ఏంటి ఎక్కడ పెట్టుకున్నారు అనేది నేను నేర్చుకున్నాను కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది వచ్చేసి డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అనమాట. ఓకే, ఇది అండ్ ఎస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక విషయం అయితే చెప్తాను ఏంటంటే, సో వీడియో లాగ్ షూట్ చేస్తున్నాను, సో వీడియోకి బాగా కనిపించాలనేసి ఇలాంటి ఆర్గనైజ్ చేసుకోలేదు. బికాజ్ ఎప్పుడు మా ఫ్రిడ్జ్ ఇలాగే నీట్ గా ఉంచుకుంటారు అనమాట, మమ్మీ ఇల్లు కానీ ఫ్రిడ్జ్ కానీ ఏదైనా ఇంత మంచిగా నీట్ గా ఉంచుకుంటారు. అండ్ ఎప్పుడు కూడా అంటే మా ఫ్రిడ్జ్ ఇలాగే నిండుగా ఉంటుంది అనమాట, అంటే మాక్సిమం అంతా ఎక్కువ ఇంకొక ఆప్షన్ ద్వారా అలా పెట్టేసి ఉంటారు కాబట్టి ఎప్పుడు ఇలాగే నిండుగానే ఉంటుంది. సో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో కొన్ని కొన్ని యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు కూడా తెలుగులో అంతగా రాదు కదా, బట్ ట్రై చేస్తాను. ఓకే, సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామా. తను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎందుకు చాక్లెట్స్ ఉంది కాబట్టి తెలుసు. ఇక్కడి నుంచి స్టార్ట్ చేయమంది. ఇంకొక విషయం మీ అందరికి తెలిసే ఉంది కదా, బికాస్ ఫ్రిడ్జ్ ఓపెన్ లో ఉంచితే మనకు సిగ్నల్ ఇస్తూనే ఉంటుంది కదా, అది క్లోజ్ చేయండి క్లోజ్ చేయండి అనేసి. సో కాబట్టి మధ్య మధ్యలో అలాంటి డిస్టర్బెన్స్ వస్తుంటది, బట్ ప్లీజ్ మీరే అడ్జస్ట్ చేసుకోండి. సో ఎలాగో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాము కాబట్టి ముందుగా ఇక్కడ ఈ దాంట్లో వచ్చేసి నాకు తెలిసి మొత్తం అంతా పప్పునే పెట్టేశాను అనమాట, అంటే అన్ని వెరైటీస్ ఆఫ్ పప్పు క్లీన్ చేసి మంచిగా దీంట్లోనే స్టోర్ చేసుకున్నారు. అంటే బయట పెట్టేస్తే పురుగులతో వస్తుంది కదా, సో కాబట్టి ఏది రాకుండా మంచిగా అన్ని ఇక్కడ నీట్ చేసుకుని పెట్టేసుకున్నారు దీంట్లో. ఇంకా నెక్స్ట్, ఎస్ ఎస్పెషల్లీ దీని గురించి చెప్పాలి, ఇది వచ్చేసి హోమ్మేడ్ పిక్కిల్ అనమాట, లెమన్ పిక్కిల్. సో మా అందరికి చాలా ఇష్టం ఎప్పుడు అంటే మా ఇంట్లో అసలు ఈ పిక్కిల్ చేస్తూనే ఉంటారు అనమాట. సో కర్ణాటక స్టైల్ పిక్కిల్ ఇది. సో మా ఇంట్లో అందరికి చాలా 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 ఫేవరెట్. నాకు తెలిసి మాక్సిమం ఇలాంటి డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది, ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. అండ్ నాకు తెలిసి ఒక వన్ మంత్ కి సరిపోయేటట్టుగా చేసి చేసి పెడతారు అనమాట, బికాస్ ఎక్కువ రోజు స్టోర్ చేసినా బాగోదు కదా అనేసి. ఇంకా నెక్స్ట్, ఓకే ఇది
నాకు తెలిసి ఇది బజ్జీ చేయడానికి పిండి. ఇది ఇంట్లోనే బోన్గా చేసుకున్నారనమాట, బికాస్ కొంచెం బజ్జీ లాంటి పిండి అంతా మమ్మీ కొంచెం ఇంట్లోనే రెడీ చేసుకుంటారు. సో ఇది కూడా అంతే ఇక్కడే పెట్టేశారు. ఈ పిండిని కూడా పాడవ్వకుండా దీంట్లోనే పెట్టేశారు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్. సో నాకు తెలిసి అన్ని డ్రై ఫ్రూట్స్ అంతా ఇక్కడ స్టోర్ చేసి పెట్టుకున్నారు. బికాస్ ఫ్రిడ్జ్ లో ఎందుకు ఈ టెప్పర్ బాక్స్ లో వేసి పెడతారు అంటే, మనకు డ్రై ఫ్రూట్స్ అనేది తినడానికి చాలా క్రంచిగా ఉంటుంది కాబట్టి. సో ఎప్పుడు ఫ్రిడ్జ్ లోనే స్టోర్ చేస్తే పాడవ్వకుండా క్రంచిగా బాగుంటుంది కాబట్టి ఫ్రిడ్జ్ లోనే రెగ్యులర్ గా స్టోర్ చేస్తారు. పండు క్యాషు బేకు మేడా. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్. నా ప్రీవియస్ వీడియో మీరు చూసుంటే నేను కొంచెం బయటకు వెళ్ళాను కదా, అక్కడి నుంచి పండు కోసం చాక్లెట్స్ అన్ని తీసుకొచ్చాను కదా. సో దీన్ని కూడా ఫ్రిడ్జ్ లోనే పెట్టేశారు. కానీ పండు ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి ఉంటుందండి, ఇక్కడ నుంచి దీని మీద ఎక్కేసి చాక్లెట్ తీసుకుని తినేస్తుంది అనమాట. సో అట్లా ఎప్పుడు అంతే, కానీ దొరకకుండా మమ్మీ ఏం చేస్తారు ఇలా లోపల దాచిపెట్టున్నారు. సో ఇది చాక్లెట్ అండ్ ఇంకొక పప్పు. సో దీన్ని యాక్చువల్లీ నాకు కూడా తెలియదు అనమాట, అంటే తెలుగులో ఏమంటారు అనేసి. సో ఇది కూడా ఇంకొక పప్పు. సో ఇంకా నెక్స్ట్ మళ్ళీ డ్రై ఫ్రూట్స్ ఉంది. ఇంకొకటి విషయం చెప్పాలి మీకు, ఇది వచ్చేసి డ్రై గ్రేప్స్ అనమాట. సో ఇది మా ఇంట్లో అందరూ ఎక్కువ తింటాము, ఎస్పెషల్లీ మా డాడీ ఎక్కువ తింటారు. బికాస్ దీన్ని కొంచెం ప్రీవియస్ నైట్ వచ్చేసి కొంచెం ఇంతగా వాటర్లో సోక్ చేసి మార్నింగ్ లేచి ఎంప్టీ స్టమక్లోనే తింటే మనకు చెస్ట్ పెయిన్ కానీ ఏదైనా ఉన్నా కూడా రాదు అనమాట. చాలా వరకు చెస్ట్ పెయిన్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఈ డ్రై గ్రేప్స్ అయితే మా ఇంట్లో ఎప్పుడు స్టాక్ ఉంటుంది అనమాట. సో అయిపోయింది, లేదు కొంచెమే తినేసాను. సో ఇది డ్రై గ్రేప్స్. సో యాక్చువల్లీ ఐస్ క్యూబ్స్ని తినాలంటే పడిపోద్ది అనమాట, పడిపోతే మనకు ఐస్ క్యూబ్స్ అనేది ఇలా వచ్చేస్తుంది. సో దీన్ని మనము వాటర్లో కానీ జ్యూస్లో కానీ కలుపుకొని తాగొచ్చు అనమాట. సో ఐస్ క్యూబ్స్ ని ఎప్పుడు అంతే, ఎస్పెషల్లీ ఈ సమ్మర్కి అయితే చాలా 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 నీడెడ్ కదా క్యూబ్స్ అయితే. సో కాబట్టి ఇది ఇలా దీంట్లో ఒక స్పెషాలిటీ అందరూ చూసే ఉంటారు. ఓకే, ఇంకా నెక్స్ట్. ఓకే క్లోజ్ చేస్తాను, ఇంకా ఒక 5-10 మినిట్స్ లో క్లోజ్ చేస్తాను. ఓకే, సో ఇంకా ఇక్కడ అంతా అయిపోయింది, అంతా చూపించేశాను. ఇంకా ఇక్కడికి వచ్చేసి ఏముంది, ఓకే ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంది. సో డెఫినెట్లీ కావాలి కదా, మనం కూడా ఇంట్లో అప్పుడప్పుడు కూర్చొని ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాంటికి. సో కాబట్టి పిల్లలు ఉన్నారు అంటే ఇలాంటి అంతా ఉంటుంది కదా. సో ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా బాక్స్ ఏదో ఉంది నాకు తెలియదు. ఓకే ఓకే ఫ్లవర్స్. సో మా ఫ్రిడ్జ్లో నాకు తెలిసి మాక్సిమం ఇంకా చాలా చోట ఉంటుంది ఫ్లవర్, బికాస్ రోజు పూజ అనేది ఎవరైనా ఒకరు చేస్తూనే ఉంటాము కాబట్టి ఫ్లవర్ అనేది ఇలా ఎప్పుడు ఫ్రెష్గా తీసుకొచ్చి పెడతారనమాట. సో ఇలాంటి బాక్స్లో పెట్టేస్తే చాలా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ఇలాంటి సింగిల్ సింగిల్ ఫ్లవర్, దాంతో పాటు ఈ ఫ్లవర్ కూడా ఇలా పెట్టేశారు. ఓకే ఇంకా నెక్స్ట్. సో కూర్చుంటాను ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది కాబట్టి కూర్చుంటాను. ఓకే ఇక్కడ వచ్చేస్తే జింజర్ గార్లిక్ పేస్ట్ యాక్చువల్లీ. సో మీరు అందరూ అనుకోవచ్చు ఇదేంటి జింజర్ గార్లిక్ పేస్ట్ గ్రీన్గా ఉంది అనేసి. సో ఈ ప్రశ్న నేను మా మమ్మీని కూడా అడిగాను అనమాట. సో దీంట్లో వచ్చేసి జింజర్, గార్లిక్ అండ్ కోరియండర్ లీఫ్, కొత్తిమీర అన్నీ కలిపి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో దీన్ని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు, దాంతోపాటు ఫ్రిడ్జ్లో ఇలాంటి బాక్స్లో వేసి పెట్టేస్తే చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది కాబట్టి. ఇలాగే నాకు తెలిసి మా మమ్మీ హోమ్ మేడ్ ఇదంతా చేసుకుంటారు. సో కాబట్టి ఇది జింజర్ గార్లిక్ పేస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి చాక్లెట్, చాక్లెట్ బకెట్ ఉందన్నమాట. సో ఇది కూడా ఒకటి, సో చాక్లెట్ బాక్స్, వన్ మోర్ చాక్లెట్ బాక్స్. అది కూడా పండుగకి తెలియకుండా సిగరెట్లు దాచి దాచి పెట్టేశారు. అండ్ స్వీట్, సో స్వీట్ బాక్స్ అనేది మా ఇంట్లో జనరల్గా ఉంటుంది అనమాట, బికాస్ స్వీట్ అప్పుడప్పుడు డిన్నర్ చేసిన తర్వాత తింటే బాగుంటుంది కదా. సో కాబట్టి ఇదే కాకుండా నాకు తెలిసి మాక్సిమం వెరైటీస్ ఆఫ్ స్వీట్ బాక్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటారు. సో ఈరోజు వచ్చేసి మైసూర్ పాక్ ఉంది. అండ్ అగైన్ ఇంకొక బాక్స్లో వచ్చేసి ఫ్లవర్ పెట్టుకున్నారు, నేను చెప్పాను కదా ఇందాకే. సో
So, ఇంకొకటి ఏమంటే మా మమ్మీయే ఇలా బిడి ఫ్లవర్స్ ని తీసుకొచ్చి కట్టేస్తారు అన్నమాట. సో ఫ్రెష్ గా ఇలా చేసుకొని పెట్టేస్తారు. ఓకే. ఇంకా నెక్స్ట్ ఏముంది, కొరియండర్ లీఫ్, సో కొత్తిమీర. సో ఇలా నాకు తెలిసి అంతా క్లీన్ చేసుకొని ఇలా బాక్స్ లో వేసుకొని పెట్టుకున్నారు, అంటే వంట చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది కదా అనేసి. ఇంకా ఇది కూడా అంతే, కర్రీ లీవ్స్. కరేపాకుని ఎలా పెట్టుకుంటారంటే నాకు తెలిసి ఇలా అంతా విడ్ చేసుకుని ఇలా పెట్టుకున్నారనమాట. సో అప్పటికి వంట చేసేటప్పుడు ఇలా జస్ట్ వాష్ చేసుకొని ఈజీగా చేసుకోవచ్చు. అండ్ టైం సేవ్ అవుతుంది అనమాట. ఇదంతా మనము చేసుకొని పెట్టుకోవడం వల్ల బెనిఫిట్ అంటే టైం సేవ్ అవుతుంది, ఈజీగా ఫటాఫట్ అని వంటలని చేసుకోవచ్చు. లేకపోతే మళ్ళీ ఇదంతా తీసుకొని కడుక్కొని చేసుకోవాలంటే అక్కడ ఎక్కువ టైం పోతుంది కదా. సో ఇది ఈజీ ప్రాసెస్. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫుల్ ఫ్రూట్స్ ఉంది అనమాట. సో కివి, కివి నాకు కూడా చాలా ఇష్టం. మా ఇంట్లో అందరికీ కివి ఫ్రూట్ అంటే చాలా ఇష్టం కాబట్టి కొంచెం కివి అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇంకొక రెండు బాక్స్ ఉండేది. సో ఇప్పుడే జస్ట్ ఇంకొక 20 మినిట్స్ బ్యాక్ తినేసాం అనమాట. సో ఇంకా కివి, ఇంకా దీంట్లో వచ్చేసి గోవా అండ్ మస్క్ మిలన్. నాకు మస్క్ మిలన్ జ్యూస్ అంటే చాలా ఇష్టం. సో మా ఇంట్లో కూడా అంతే, మీరు చూసేటట్టయితే ఎక్కడ జ్యూస్ ఉండదు, బికాస్ ఫ్రెష్ జ్యూసే చేసుకొని ఎక్కువ తాగుతాం కాబట్టి ఫ్రూట్స్ అనేది ఎప్పుడూ ఎక్కువనే ఉంటుంది. ఓకే, కీరా. సో కీరా ఉంది అండ్ ఒకటి చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి బెంగళూరు కీరా అనమాట, చిన్న చిన్నగా వస్తుంది. నేను దీన్ని కట్ చేసుకోను, అలాగే డైరెక్ట్గా తినేస్తాను అనమాట. సో చేతుగా అస్సలు ఉండదు అనమాట. సో ఇది ఎంత చిన్న చిన్నగా ఉంది కదా. సో బెంగళూరు కుకుంబర్. సో ఈ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇలాంటి కవర్లో స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల మనకు ఎలాంటి డ్యామేజ్ అవ్వదు. సో ఇలాంటి కవర్లో స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల మనకు చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇంకా మ్యాంగో ఉంది అండ్ యాపిల్ ఉంది, అన్నీ కూడా అంటే మమ్మీ మీరు చూసి ఇలాంటి కవర్లోనే చేసి పెట్టేశారు, బికాస్ చాలా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ఈజీ ప్లాక్ కవర్. ఓకే, ఇంకా యాపిల్ ఉంది. ఇంకా ఇక్కడికి వచ్చేస్తే వెజిటేబుల్, ఇక్కడ మొత్తం ఫ్రూట్స్నే పెట్టుకున్నారు, ఇంకా ఇక్కడ అంతా కంప్లీట్ వెజిటేబుల్స్ పెట్టుకున్నారు. బ్రింజల్, సో బ్రింజల్ ఉంది అండ్ క్యాప్సికమ్, తర్వాత బీన్స్. నాకు బీన్స్, నాకు బీన్స్ లో మీరు ఎలాంటి వెరైటీ చేసినా నేను ఇష్టంగా తింటాను అనమాట, బికాస్ నాకు చాలా ఇష్టం బీన్స్. ఎస్. ఇంకా రాడిష్, నాకు అంతగా నచ్చదు బట్ ఎంప్టీ స్టమక్ లో తింటే యాసిడిటీకి చాలా మంచిది అనమాట. సో ఇప్పటి వరకు మీరు ఎవరైనా ట్రై చేయలేదండి, ట్రై చేయలేదు అంటే ప్లీజ్ ఇలా రా రాడిష్ని మీరు ఎంప్టీ స్టమక్లో తినండి. సో దిస్ ఇస్ వెరీ గుడ్ ఫర్ యాసిడిటీ అనమాట. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్యారెట్. సో క్యారెట్ కూడా అంతే, అలాగే క్యారెట్ తింటూ ఉంటాం కాబట్టి కొంచెం ఎక్కువనే ఉంటుంది క్యారెట్. ఎస్, నాకు తెలిసి ఎక్స్పెక్ట్ చేశాను, ఫ్రూట్స్ అంతా కట్ చేసి పెట్టారు మమ్మీ అనేసి చేశారు. యా, వాటర్ మిలన్. సో జనరల్లీ తినేటప్పుడే కట్ చేసుకొని చేయొచ్చు, కానీ నేను ఇందాకే మీకు చెప్పాను కదా ఇలాంటి ఫ్రెష్ ఫ్రూట్స్తోనే జ్యూస్ అంతా చేసుకొని అప్పటికప్పుడే ఫ్రెష్గా తాగేస్తాము కాబట్టి ఇలాంటి కట్ చేసి పెట్టేస్తారనమాట, అంటే ఈజీగా ఉంటుంది జ్యూస్ చేయడానికి అనేసి. చూసారా, ఇలా కట్ చేసి మంచిగా పెట్టుకుంటే మనం ఎప్పుడైనా ఫ్రూట్స్ తినాలి అనుకుంటే వెంబడి వచ్చి బాక్స్ ఓపెన్ చేసుకుని హ్యాపీగా తినొచ్చు. మన ఇంట్లో వచ్చేసి తెలియదు కర్డ్ యాక్చువల్లీ. సో హోమ్ మేడ్ కర్డ్ అనమాట, మమ్మీ ఇంట్లోనే
So curve chase kontaru kabatti so ila ee box lo ne chase koni pettukunnaru perugu. So same malli fruit ne ila box lo esi pettaru. Jackfruit palasu pandu so naaku chaala ishtam anamata. దీంట్లో యాక్చువల్లీ సలాడ్ చేస్తారు. సలాడ్ ఇంకా చాలా బాగుంటుంది. సో ఇంకా ఇలా చేసేసి ఒక వన్ ఆర్ టూ డేస్ పెడితే ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ఈజీగా తినొచ్చు. సో ఇది ఓకే. ఎస్ ఇందాక చెప్పాను కదా వాటర్ మిలన్ అలా కట్ చేసి పెట్టుకుంటారు జ్యూస్ కోసం అనేసి. ఇంకా మిగతా వాటర్ మిలన్ని ఇలా మళ్ళీ అగైన్ జిప్ లాక్ కవర్లోనే వేసి పెట్టేస్తారు. మళ్ళీ ఇంకా రేపటికి కట్ చేసుకోవచ్చు కదా ఫ్రెష్గా ఉంటుంది అనేసి. దీంట్లో అగైన్ మళ్ళీ వెజిటేబుల్స్ ఉంది, టమాటో అండ్ బ్రోకలీ. బ్రోకలీ నాకు చాలా చాలా ఇష్టం. సో అప్పుడప్పుడు అలా జస్ట్ నార్మల్ గా ఫ్రై చేసుకొని తింటుంటాను కాబట్టి బ్రోకలీ కూడా అప్పుడు. ఇంకా నెక్స్ట్ లెమన్ కూడా అంటే మీరు ఎప్పుడైనా సరే మాక్సిమం నాకు తెలిసి అందరూ ఇలా ఇలా జస్ట్ డైరెక్ట్గా అలా పెట్టేస్తారు. బట్ అంతగా ఫ్రెష్ ఉండదు. సో ఎప్పుడైనా సరే ఇలాంటి ఒక చిన్న కవర్ తీసుకొని ఇలా కవర్లో వేసి పెట్టేస్తే చాలా వరకు ఫ్రెష్గా ఉంటుంది. ప్లీజ్ ఇలాగే మెయింటైన్ చేయండి లెమన్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి జింజర్ అండ్ గ్రీన్ చిల్లీ ఉంది. సో మళ్ళీ మష్రూమ్స్ ఉంది. సో అంతే. దీంట్లో మాక్సిమం అంతా ఉన్న వెజిటేబుల్స్ అంతా దీంట్లోనే వేసేసి పెట్టేస్తారు. సో కొంచెం ఇంకా కూడా పెట్టొచ్చు కానీ ఇక్కడ ప్లేస్ ఉంది అనేసి మేబీ ఇక్కడ పెట్టినట్టున్నారు. సో ఇది ఒక వెజిటేబుల్ బాక్స్. ఓకే అమ్మా, అప్పటి నుంచి కూర్చొని నాకు కూడా లెగ్ పెయిన్ వచ్చేసింది. సో ఇంకా ఇక్కడ ఈ సెక్షన్లో ఏమేముంది చూద్దాం. సో ఇంకా ఇక్కడ డోర్, యాక్చువల్లీ దీనికి వచ్చేసి డోర్ కూలింగ్ ఉండడం వల్ల ఇక్కడ డోర్ లో ఎస్పెషలీ అంటే ఇక్కడ దీనికి ఎంత కూలింగ్ కావాలో అలాంటి ఐటమ్స్ మొత్తం ఇక్కడ ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నారు. సో ఇక్కడ చూస్తే పిక్కల్ ఉంది, మ్యాంగో పిక్కలు, టమాటో పిక్కలు అండ్ లెమన్ పిక్కల్ ఉంది. తర్వాత ఇది చూసుకోండి, బెంగళూర్ మిల్క్. సో ఇక్కడ ఈ మిల్క్ చాలా పాపులర్ అనమాట. సో బెంగళూర్ మిల్క్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ ఎమర్జెన్సీ పర్పస్ ఇది. సో కొంచెం నైట్ టైం కానీ అలా ఇలా సో పాలు కావాలంటే పడ్డాయి అనమాట. సో నాది పాలు ఉంటుంది. సో సో ఈ టెట్రా ప్యాక్ పాలు. సో ఈ ఫ్రిడ్జ్ అయితే నాకు చాలా వరకు. సో నాకైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవ్వట్లేదు అనమాట, బికాస్ ఈ ఫ్రిడ్జ్ అయితే నాకు చాలా వరకు డిస్టర్బ్ చేస్తుంది. అండ్ ఇది ఇంకా టెట్రా ప్యాక్ పాలు. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి చాక్లెట్స్ ఉంది. ఇంకా ఇది వచ్చేసి జెలీ. అండ్ తర్వాత ఇదంతా యాక్చువల్లీ నా సెక్షన్ అనమాట, బికాస్ ఇదంతా ఎక్కువ యూజ్ చేసేది నేనే. సో ఇది నేను మొన్న వచ్చేసాను కాబట్టి మమ్మీ నిన్న తెప్పించాలి ఇది. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, సోయా సాస్ ఉంది, రెడ్ చిల్లీ సాస్ ఉంది అండ్ వినేగర్ ఉంది అండ్ గ్రీన్ చిల్లీ ఉంది. సో కొంచెం నాకు చైనీస్ అంటే కొంచెం ఎక్కువ నచ్చుతా అనమాట. సో కాబట్టి ఇంట్లో ఏదైనా నేనే ఓన్గా రెడీ చేసుకుంటే ఇదంతా మిక్స్ చేసుకొని మాక్సిమం తింటాను కాబట్టి. సో ఇది నా సెక్షన్ నా కోసం ఉంది. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎగ్ ఉంది. బయట ట్రే అంతా పెట్టారు బట్ ఇక్కడ ప్లేస్ ఉండడం వల్ల దీంట్లో ఎప్పుడు ఇలా సర్దేసి పెడతారనమాట. సో ఇక చాలా చిన్న ఎగ్ ట్రై. ఓకే ఇంకా ఇది వచ్చేసి హోమ్ మేడ్ మసాలా పౌడర్స్ అనమాట. సో నేను ఇందాక మీకు చెప్పినట్టు ఇలాంటి మసాలా పౌడర్స్ కానీ లేకపోతే జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ ఇదంతా మమ్మీ కొంచెం ఇంట్లోనే ఓన్గా రెడీ చేసి పెట్టుకుంటారు. సో ఇది వచ్చేసి అంతగా తెలియదు కదా, సో చెప్తా. ఎస్ జీరా, జీరా పౌడర్ అండ్ పెప్పర్ పౌడర్ అండ్ గరం మసాలా. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాటర్ బాటిల్. ఈ సమ్మర్లో అయితే చల్లని వాటర్ కావాలి కదా, సో ఎప్పుడు వాటర్ బాటిల్ అయితే ఉంటుంది అనమాట. సో వైట్ లోపల వైట్ ఉంది కాబట్టి వైట్ కలర్ మ్యాచింగ్ వాటర్ బాటిల్. అండ్ దాంతోపాటు కూల్ డ్రింక్స్ నేను మీకు ఇందాకే చెప్పాను కదా, మేము కొంచెం అంతగా రెడీమేడ్ జ్యూస్ అంతగా తాగము, ఫ్రెష్ జ్యూసే తాగుతాము కాబట్టి జస్ట్ ఫర్ కూల్ డ్రింక్స్ అయితే రెగ్యులర్గా ఉంటుంది అనమాట. సో కోక్ అయితే అందరూ తాగుతాము కాబట్టి జనరల్గా కోక్ ఉంటుంది. అండ్ స్ప్రైట్, ఇది వచ్చేసి మా పండు ఫేవరెట్ అనమాట మాజా. సో మ్యాంగో అంటే చాలా ఇష్టం. సో స్లైస్ కానీ ఈ మాజా కానీ ఇస్తే చాలా హ్యాపీగా తాగేసుకుంటుంది.
అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి కెచప్ టమోటా కెచప్ ఉంది అండ్ దిస్ ఇస్ పానీపూరి మసాలా అండ్ సీజ్వాన్ చట్నీ అండ్ ఇది కిసాన్ జామ్ నాకు చాలా చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు కూడా అంతే బ్రెడ్ కి జామ్ కలుపుకొని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటాను అనమాట. స్కూల్ డేస్ లో చాలా వరకు ఈ కిసాన్ జామ్ మనందరూ ఎంజాయ్ చేసి ఉంటాం కదా, నాకు చాలా ఇష్టం. అండ్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి చీజ్ ఉంది, ఇంకా బటర్ ఉంది. సో యూస్ చేసి అలాగే ఇక్కడ పెట్టేసుకున్నారు అనమాట. ఇంకా మా ఫేవరెట్ రెడ్ బుల్, బికాజ్ ఎనర్జీ కావాలి కదా, సో కాబట్టి ఫ్రిడ్జ్ లోనే స్టోర్ చేసి పెట్టేస్తాను అనమాట. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు చల్లగా తీసుకుని తాగొచ్చు అండ్ దాంతో పాటు ఇమ్యూనిటీ బూస్ట్ ఓఆర్ఎస్ కూడా అంతే. కొంచెం నీరసం అలా ఎలా ఉంటే కొంచెం చల్లగా తాగితే మనకు కూడా కొంచెం ఎనర్జీ వస్తుంది కాబట్టి ఇక్కడ ఇది ఓఆర్ఎస్. అండ్ ఇంకొక ఫ్రిడ్జ్ కూడా ఉంది, ఇంకా దాంట్లో కొంచెం మెడిసిన్స్ కానీ ఇంకా మిగతా ఈ పప్పు అంతా అక్కడ స్టోర్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. సో ఇది నేను మీకు మీ అందరూ కోరుకున్నట్టుగా ఫైనలీ నేను మీకు మా ఫ్రిడ్జ్ ఎలా ఉంది అనేది నేను చూపించేశాను అనమాట. సో మాక్సిమం మేము అంటే మీరందరూ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటారో నేను కూడా అలాగే ఆర్గనైజ్ చేసుకున్నాం అనేసి నేను అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో నా నెక్స్ట్ వీడియో చూడాలంటే ఏం చేయాలి? సో తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్, బై బై.